టిపిన్లు కాలవాపనతో బాధపడుతున్నారా? సరళ వాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. చిరంజీవి గారు దాంట్లో చేశారు కదా వదినగా నేను అది కమిట్ అయిపోయా పెళ్లికి లాస్ట్ పిక్చర్ పెళ్లికి ముందే పునాదిరాళ్ళు పునాదిరాళ్ళు కాదు పునాదిరాళ్ళు నా హండ్రెడ్ పిక్చర్ మగధీరుడు ఓకే మగధీర చరణ్ చేసిన మగధీరుడు అని అది అది యాక్చువల్గా ఒక కొంత షూట్ చేసి వదిలేశారు గ్యాప్ వచ్చింది తర్వాత నా పెళ్ళి తర్వాత అది నేను అప్పటికే రిక్వెస్ట్ చేశాను బాబినెడ్డి గారినే నేను ఇంకా చెయ్యను ఆ వేషం కూడా వద్దండి నేను చెయ్యనంటే అది ఎలా కుదురుతుందమ్మా నువ్వు కమిట్ అయిపోయి ఇది ఫినిష్ చేసాయి ఇదే లాస్ట్ పిక్చర్ అనుకో అది అనుకో ఆయన బాగా ఫ్యామిలీ ఇదిలాగా ఉండేవారు బాపినెడ్డి విజయ బాపినెడ్డి గారు సరేనా ఒక ఫినిష్ చేస్తాను ఆ పిక్చర్ అది చంద్రమోహన్ చాలా పెద్ద స్టార్ క్యాస్టింగ్ చాలా సీన్లు షూట్ చేస్తారు ముందు 4-5 సీన్లు అవన్నీ రీషూట్ చేయాలి అది అంటే ఇంకా ఆ పిక్చర్ ఒకటి చేస్తాను మీ 100th పిక్చర్ చిరంజీవి గారికి ఫస్ట్ పిక్చర్ ఫస్ట్ మూవీ అనుకున్నారా చిరంజీవి గారు ఈ లెవెల్లో ఇంత పెద్ద స్టార్ అయ్యి ఇండస్ట్రీకి వాప్ అవుతారు అసలుకి ఇంత పెద్ద పేరు తెచ్చుకోగలుగుతారు ఈయన అలాగా కసి చూసారా ఆ కలల్లో అది బాగా ఆయన అంటే ఒక సాంగ్ ఒక డైలాగ్ సీన్ ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవారు అంటే 4-5 ఫ్రెండ్స్ లాగా ఉండే క్యారెక్టర్స్లో అందులో ఈయన చాలా ఇదిగా ఉండేవారు అనమాట ఒక డైలాగ్ని 2-3 రకాలుగా చెప్పుకోవడం ఒక స్టెప్ ఇచ్చిన డ్యాన్స్లో అది పర్ఫెక్ట్గా చేయడం చాలా బాగా చేస్తున్నారు ఎవరో అబ్బాయి ఇన్స్టిట్యూట్లో చదివి వచ్చారు బాగా చేస్తారు భలే ఇంట్రెస్ట్గా చేస్తున్నారు అనుకునేవాళ్ళం అంతే నేను సావిత్రి గారు ఓకే కవిత గోకిన్ రామారావు గారు సింహరాజు వీళ్ళందరం చేస్తాం అప్పుడు అలా అనుకునేవాళ్ళం జస్ట్ అప్పుడప్పుడు ఎప్పుడైనా తర్వాత ఆయన మెగాస్టార్ ఇండస్ట్రీకే బాగా అయ్యారు వెరీ హ్యాపీ అండ్ అదొకటే హీరోయిజం అంటే సినిమాల్లో హీరో కాదు రియల్ లైఫ్లో కూడా హీరోగా ఆయన ఆయన చేసే సేవలు కానీ ఆయనవన్నీ కూడా రియల్లీ గ్రేట్ మీ ఇద్దరి మధ్య ఒక సొంత అన్న చెల్లెల బాండింగే ఉంటుంది ఇండస్ట్రీ అంతా చెప్పుకుంటారు ఎలా ఉండేది అన్న సపోర్ట్ ఎలా ఉండేది అంటే ఆఫ్ స్క్రీన్ ఎక్కువ ఉంటుంది అది ఎవరికైనా కానీ బయట కనిపించదు ఆయన నన్నే కాదు రోషన్ అందరినీ అంత ప్రేమగా అభిమానంగానే చూస్తాడు ఆయన నేను ఎక్కడ కనపడినా ఎంతో ఇదిగా అంటే ఓన్ సిస్టర్ని ఒక చెల్లెలో అక్క ఎవరు ఉంటే ఎంత అంటే మనం కొన్ని రోజుల తర్వాత మీట్ అవుతుంది ఒకే ఇంట్లో ఉంటే ఓకే కొన్ని రోజుల తర్వాత వాళ్ళైనా దూరంగా ఉండి మీట్ అయినప్పుడు ఎంత అభిమానం ప్రేమ ఉంటుందో అంత చూపిస్తారు అది ఆయన నా మీదే కాదు మా ఫ్యామిలీ మీదే ఎందుకంటే మద్రాస్ ఇన్స్టిట్యూట్లో చక్రపాణి గారు చిరంజీవి గారు వాళ్ళందరూ అక్కడ చదువుకున్నారు ఆ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో అప్పటి నుంచి బాండింగ్ ఉంది మా ఫ్యామిలీతో నాకు ముందు నుంచి పునాదిరాళ్ళు ఫస్ట్ పిక్చర్ నుంచి ఉంది అనుకోకుండా చాలా విషయాలైన బాబుకి నువ్వే కావాలి సిల్వర్ జూప్లీ కూడా ఆయనే గెస్ట్గా వచ్చి అవార్డు ఇవ్వడం షీల్డ్ ఇవ్వడం సిల్వర్ జూప్లీ తర్వాత